హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ అతను షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఈరోజు యాంటిక్స్తో వచ్చేసాను అనమాట. సో యాంటిక్స్, ఐడల్స్, అలాగే కొన్ని ఏమంటారు పూజలో పెట్టుకునే దీపాలు కలెక్షన్ చూపిద్దామని చెప్పేసి. సో స్టార్టింగ్ విత్ లక్ష్మీ గణేష అనమాట, పీఠం మీద పెట్టిన లక్ష్మీ గణేష. చాలామంది లక్ష్మీ గణేష రెండు కలిపి జాయింట్గా కావాలని అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం అనమాట. సో ఇది వచ్చేసి మనకి 4.5 ఇంచ్ హైట్ ఉందండి, అలాగే 4 ఇంచ్ విడ్త్ ఉందన్నమాట. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో యాంటిక్ ఫినిష్ ఇదంతా కూడా చాలా బాగా ఎంబోజ్ అయింది, డిజైన్ ప్రతిదీ కూడా చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించండి, నేను ఇంచెస్ అలాగే వీటి యొక్క కాస్ట్ కూడా చెప్తాను. ఓకే, ఇది ఈరోజు ఫస్ట్, చాలా బ్యూటిఫుల్ పీస్ అన్నమాట, చాలా చాలా అందంగా ఉంది. అండ్ యాంటిక్ పీసెస్ ప్రతిదీ కూడా చాలా వెయిట్తో ఉంటాయండి, ఈ వెయిట్ అనేది నేను చెప్పలేదు ఇందులో. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉంది లక్ష్మీదేవి అమ్మవారు విత్ గణేష. సో నెక్స్ట్ వచ్చేసి మన బ్యూటిఫుల్ వినాయకుడు, పొనగంటి ట్రీ వినాయకుడు అనమాట. సో చూస్తున్నారు కదా చాలా అందంగా ఉన్నారు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇది వచ్చేసి ఎంత హైట్ ఉన్నది మీ ఎదురు ఉన్నదని చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ 4 ఇంచెస్ హైట్ అయితే ఉందండి. సో 4 ఇంచెస్ హైట్ ఉంది, విడ్త్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఉంటుంది అప్రాక్స్. చాలా బ్యూటిఫుల్గా చిన్న పీస్ అనమాట. యాంటిక్స్ నార్మల్ గ్రాస్ కన్నా యాంటిక్స్ కొంచెం స్పైసీ, ఐ మీన్ సారీ, కొంచెం ఏమంటారు ప్రైస్ అనేది కొంచెం బిట్ హైగానే ఉంటుందండి. సో చాలామంది యాంటిక్స్ ఏంటి ఎంత రేట్ ఉన్నాయనుకుంటారు, బట్ యాంటిక్స్ మీకు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. బ్రాస్ అనేసరికి కొంచెం మనం తోముకోవడం అలాంటిది మెయింటెనెన్స్ అనేది కొంచెం ఉంటుంది బ్రాస్కి, బట్ యాంటిక్స్కి మనకి మెయింటెనెన్స్ ఉండదు అనమాట. జస్ట్ డ్రై క్లాత్ తుడుచుకుంటే సరిపోతుంది, పూజ సామానం కాబట్టి కడుక్కోవాలి. షైనింగ్ అయితే మనకి సేమ్ షైనింగ్, మనం కొన్నప్పుడు ఏ షైనింగ్ అయితే ఉందో సేమ్ అదే షైనింగ్ మీకు టిల్ ఎండ్ వరకు ఉంటుందన్నమాట. లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది యాంటిక్స్కి. చూస్తున్నారా పొనగంటి ట్రీ గణేష. సో నెక్స్ట్ వచ్చేసి గోమాత అండి, ఇలా ఉండాలి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో గోమాత ఇలా ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో ఇది వచ్చేసి విత్ ఐడల్తో వచ్చిందనమాట గోమాత. ఫ్రంట్ వచ్చేసి మనకి వినాయకుడు వస్తారు, వెనకాల వచ్చేసి మనకి లక్ష్మీదేవి వస్తారనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇళ్ళకి గృహప్రవేశాలు అయ్యేటప్పుడు కంపల్సరీ ఇటువంటి గిఫ్ట్ ఇచ్చుకుంటాం కదా. సో ఇది వచ్చేసి మనకి హైట్ 4 ఇంచ్ ఉందండి, విడ్త్ వచ్చేసి 4.5 ఇంచ్ ఉంది, చాలా చాలా వెయిట్ ఉంది. సో చూస్తున్నారు కదా చాలా క్యూట్ పీస్, చాలా బాగుంది యాంటిక్లో. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, సో నెక్స్ట్ ప్లేస్ వచ్చి రామ్ దర్బార్ అండి. సో రాముడి ఫ్యామిలీ అనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి హైట్ 4.5 ఇంచ్ అండి, అలాగే విడ్త్ కూడా 4.5 ఇంచ్ ఉంది. సో మీకు ప్రతిదీ కూడా డీటెయిల్స్ అనేవి మీరు నాకు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టంగానే నేను మీకు ఏంటంటారు ఇంచెస్ అనేవి క్లియర్గా చెప్తాను, విడ్త్ హైట్ ఎంత ఉన్నాయని చెప్పేసి నేను వీడియోలో అయితే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఫేసెస్ కూడా. సో ఇటు వచ్చేసి ఆంజనేయం కూర్చుని ఉన్నారు. సో ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉందండి డిజైన్ కూడా. యాంటిక్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డిజైన్స్ అనేవి చాలా క్లియర్గా తెలుస్తాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అండి, చూస్తారు కదా చాలా హెవీ పీసు, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇది మనకి ఇంచెస్ వచ్చేసి చెప్తాను మీకు. ఇంచెస్ వచ్చి మనకి అప్రాక్సిమేట్ 4.5 ఇంచ్ ఉందండి, విడ్త్ వచ్చేసి 2.3 ఇంచెస్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. కరెక్ట్గా డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి వాట్సాప్ చేయండి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో, సో ఈ రోజుల్లో మనకి 3 ఇంచెస్ అనే కాదు పెద్ద ఐడల్స్ కూడా పూజ గదిలో పెట్టుకుంటున్నారండి. అలాగే చిన్న చిన్న ఐడల్స్ కూడా వస్తున్నాయి పూజ గది చిన్నగా ఉన్న వాళ్ళకి, కాంపాక్ట్గా ఉన్న వాళ్ళకి కూడా చిన్న చిన్న విగ్రహాలు వస్తున్నాయి. సో లక్ష్మీదేవి అమ్మవారు అయితే డీటెయిలింగ్ అయితే చాలా క్లియర్గా ఉంది, యాంటిక్లో ప్లస్ పాయింట్ అది. సో వెనకాల నుంచి అయితే ఈ విధంగా ఉన్నారనమాట, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు లక్ష్మీదేవి.
సో నెక్స్ట్ ఐడల్ వచ్చి లక్ష్మీదేవేనండి. లక్ష్మీదేవి స్పెషల్ లక్ష్మీదేవి అన్నమాట ఇవిడ పేరు. సో చూస్తున్నారు కదా, సో కమలం పట్టుకుని ఉన్నారు అండ్ పీఠం మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి చాలా అందంగా ఉన్నారు. వెనకాల నుంచి కూడా చూపిస్తాను, వెనకాల నుంచి కూడా కార్వింగ్ చాలా బాగా చేశారనమాట. యాంటిక్స్ ఉన్న ప్లస్ పాయింట్ చాలా చాలా బాగుంటాయి వెనకాల నుంచి కూడా పీసెస్ అనేవి. సో ఈ విధంగా వస్తుంది మనకి 300 grams 250 grams అలా ఉండొచ్చు. అండ్ తర్వాత నేను చూపించే దీపాలండి, ఇవి వచ్చేసి శంకుచక్ర నామ దీపాలు, హ్యాంగింగ్ దీపాలు అన్నమాట. మనం గుమ్మానికి అటు ఇటు వైపు కానీ లేదంటే మన పూజ గదికి అటు ఇటు వైపు కానీ చక్కగా తగిలించుకోవచ్చు. మనకి చైన్స్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇది పైనుంచి కింద వరకు చూస్తే 27 inches వచ్చిందండి అప్రాక్సిమేట్లీ. మీకు విడ్త్ కూడా చాలా ఎక్కువ వచ్చింది, అప్రాక్స్ నాకు తెలిసి 6 inches వెడల్పు ఎంత వచ్చింది. శంకుచక్ర నామాలు చాలామంది అడిగారు అండ్ చాలా చాలా డిమాండ్ ఉన్న పీస్ అన్నమాట. సో చూస్తున్నారు కదా చాలా హెవీ పీస్ అండి, రెండు కూడా చాలా చాలా హెవీగా ఉన్నాయి. రెండు పీసులు కూడా పట్టుకుంటే సో చైన్తో వచ్చిందనమాట. మనకి చైన్ వచ్చేసి మొత్తం చైన్తో కలిపి 27 inches వచ్చాయి. హుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని గురించి సపరేట్గా మనం మేక్ కొట్టి అలా తగిలించాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో కర్టెన్ రాడ్స్ దగ్గర వేస్తాం కదా, సో అక్కడ కొంచెం స్టడీగా ఉంటే కనుక మనం దీనికి హ్యాంగ్ చేసేసేయచ్చు అనమాట. చాలా చాలా ఏమంటారు హెవీ పీస్, హెవీ పీసు చాలా స్టడీ పీస్ అనమాట. వెయిట్ అంటే ఈచ్ నాకు తెలిసి 500 grams అబోనే ఉంటుంది. సో మీకు వచ్చేసి పంచముఖ హారతి అనమాట, లైక్ మనం 5 దీపాలు పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇలాగా హ్యాంగింగ్ కాబట్టి కింద కూర్చోడానికి అయితే ఏమి ఇవ్వలేదు. సో మనకి 5 దీపాలు పెట్టుకోవచ్చు. సో చూస్తారు కదా ఈ విధంగా ఉంటుంది, 5 దీపాలు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, దీపాలు పెట్టిన తర్వాత చాలా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి దేవుడి దీపాలు లో కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇవి మోడర్న్గా కూడా లైక్ మన షోకేస్లో కానీ లేదంటే ఏదైనా హాల్లో డెకరేషన్ చేసి ఉర్లీ లోపల పెట్టుకోవడం కానీ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నూనె అయితే ఎక్కువే పడుతుంది. సో సింగిల్ దీపమైనా పెట్టుకోవచ్చు లేదా డబల్ దీపమైనా పెట్టుకోవచ్చు. బట్ పూజ గదిలో పెట్టుకున్నప్పుడు అయితే డబల్ దీపం పెట్టుకుంటే అటు ఇటు చాలా అందంగా ఉంటుంది. స్పెసిఫైడ్గా ఇది ఒక గాడెస్ది గాడ్ది అన్నట్టుగా ఏమీ లేదు, మోడర్న్గా పెట్టామన్నమాట. సో మోడర్న్ పీస్, సో చాలా బాగుంటుంది. లోపల కమలం డిజైన్ వచ్చింది. సో చుట్టూర కూడా మనకి ప్లెయిన్ వచ్చింది, అక్కడక్కడ స్టార్లా ఇచ్చారు మీరు చూసినట్టయితే. సో స్టార్లా ఉంది అక్కడక్కడ. సో దీపం దగ్గర ఒత్తు దగ్గర మాత్రం ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది. సో దగ్గర నుంచి చూపిస్తాను. సో ఈ విధంగా వచ్చింది. ఉర్లీ కూడా వెనకాల ఇలాగే వస్తుంది కదా, సో అలా ఉండింది అనమాట. సో కింద అయితే ఈ విధంగా ఉంటుంది. స్టడీ పీస్ అండి. సో చాలా బాగుంటుంది. సింగిల్ అయినా తీసుకోవచ్చు లేదా డబుల్ అయినా తీసుకోవచ్చు, బట్ డబల్ తీసుకుంటే బాగుంటుంది అటు ఇటు వైపు పెట్టుకోవడానికి. చాలా అందంగా ఉంది పీస్ అయితే మాత్రం. వీటి ఇంచెస్ హైట్ కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. సో ఇవి వచ్చేసి డక్ దీపాలు అంటాము, యాక్చువల్గా ఇవి డక్ షేప్లో ఉంటాయని చెప్పి డక్ దీపాలు అంటాము. బట్ ఇక్కడ ప్యారెట్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. సో ఈ విధంగా పట్టుకుని మనం దీపం పెట్టుకోవడానికి అన్నమాట. ఇది 2 తీసుకోవాలి, ఒకటి కాదు 2 తీసుకోవాలి. హెవీ పీస్ అండి. సో మనకి చాలా లోపల వచ్చి లోత్ ఎక్కువ ఉంటుంది, లోత్ ఆల్మోస్ట్ 1.5 inches ఉంది లోపల లోత్ అయితే. సో ఈ విధంగా ఉంటుంది పీస్ వచ్చేసి. సో చాలా బాగుంది. యాంటిక్స్లో ఉన్న ఇదేంటంటే ఏ పీస్ అయినా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి లాస్ట్గా మన ప్యారెట్ ల్యాంప్స్ అండి. ఇవేంటంటే చాలామంది అడిగారు, చాలా రిక్వెస్టింగ్ పీస్ కూడా ఇది. ఏంటంటే దీంట్లో సైజెస్ ఉన్నాయండి, దీంట్లో ఇది చిన్న సైజ్ అనమాట. దీని నెక్స్ట్ సైజ్ కూడా నేను ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో ఎవరైనా కావాలంటే ఒకసారి గ్రూప్లో ఒకసారి పైకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. సో ప్యారెట్ ల్యాంప్ లైట్స్ ఇవి చాలా అందంగా ఉంటాయి. ప్యారెట్ లైట్ని హోల్డ్ చేస్తున్నట్టు, అంటే ఈ చైన్ ద్వారా ప్రమిదని హోల్డ్ చేస్తున్నట్టు ఉంటుంది. 5 పంచముఖ దీపం అనమాట ప్రమిద పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుందండి. ఇవి చిన్న సైజ్ అన్నమాట. సో
కోసం పెద్ద సైజ్ కూడా ఉన్నాయి వీటిలోని చాలా హెవీ పీస్ అండి పెద్దదైతే మాత్రం బట్ చిన్నది కాంపాక్ట్ పూజ వాళ్ళకి ఇది సరిపోతుంది ఇది ఎన్ని ఇంచెస్ అనేది కావాలనుకున్న వాళ్ళు ఒకసారి నాకు వాట్సాప్ చేసేసేయండి నేను పెడతాను ఎంత అనేది సో మధ్యలో ఐడిల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట ఐడిల్ కట్టిట్టు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సో నేను రామ్ దర్బార్ కూడా పెట్టి చూపిస్తాను మీకు సో చూసారా ఎంత నిండుగా ఉందో చూడండి అసలు ఫ్రేమ్ అసలు ఎంత అందంగా ఉందో చూడండి చాలా చాలా అందంగా వచ్చేసింది వెంటనే సో ఈ విధంగా అటు ఇటు పెట్టుకోవడానికి అనమాట చాలా అందంగా ఉంది పీస్ అయితే మాత్రం సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి డీటెయిల్గా సో ఇది ఈరోజు వీడియో గైస్ నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్.